हेलो फ्रेंड्स, वेलकम टू टीएफसी मीडिया प्लानेट लीफ। कैंसर को मंदु वच्चिंदा, अदि एला पनि चेस्तुंदि, ई भूमिपै मनिषि पुट्टिनप्पटि नुंचि एन्नो समस्यलु मरेन्नो अवरोधालनु एदुर्कुंटूने जीविस्तुन्नाडु। वाटिलो प्रधानमैनवि व्याधुलु अनि चेप्पवच्चु। मानव मनुगड मोदलैनप्पटि नुंचि नेटि वरकु मनिषि प्राणान्नि एक्कुवगा हरिंचिंदि ई व्याधुले। अटुवंटि रोगालनु एदुर्कोनि दीर्घायुवुतो जीविंचालने आशतो अनादिगा मनिषि एन्नो प्रयत्नालु चेस्तूने उन्नाडु। ఆ ప్రయత్నాలలో కొన్నిసార్లు విజయం సాధించినప్పటికీ చాలాసార్లు విఫలమయ్యాడనే చెప్పాలి। అయినా మొక్కవోని పట్టుదలతో తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు। ఆ ప్రయత్నాలలో భాగంగా మనుషులని ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న అతి భయంకరమైన పెనుభూతం క్యాన్సర్కి ఒక కొత్త మందుని కనుగొన్నారు। దీనివల్ల ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు। మరి వారు చెబుతున్న ఆ మందేంటి? అది నిజంగానే క్యాన్సర్ను తగ్గిస్తుందా? అది ఎలా పనిచేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। నేడు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చిగురుటాకుల వణికిస్తుంది। ఈ మధ్యనే పుట్టుకొచ్చిన ఈ రక్కసిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధన సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ సమయంలో మరికొన్ని సంస్థలు మాత్రం వివిధ రోగాలకు నివారణ మందులు కనిపెట్టే పనిలో పడ్డాయి। అటువంటి వాటిలో ఒకటే హార్వర్డ్ మెడికల్ స్కూల్। అమెరికాలోని బోస్టన్ నగరానికి దగ్గరలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది। అనాదిగా ఎన్నో రోగాలపై పరిశోధనలు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు చెబుతున్నారు। మన దేశానికి చెందిన ఆశీష్ కులకర్ణి ఇంకా అతని బృందం ఈ యూనివర్సిటీలో క్యాన్సర్ కణాలను తినేసే మందును కనిపెట్టారని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి। మన శరీరంలోకి బయట నుంచి ప్రవేశించే వివిధ రకాల హానికర బ్యాక్టీరియాలు వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల మన శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి మన శరీరంలోని రోగనిరోధక శక్తి వాటితో పోరాడుతుంది। అయితే క్యాన్సర్ కణాలు వద్దకు వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్ జరగదు। దానికి కారణం ఈ క్యాన్సర్ కణాలు మన శరీరంలోనే పుట్టి రోగనిరోధక కణాలకు దొరకకుండా చాలా కాలం పాటు గోప్యంగా తన శక్తిని పెంచుకుంటుంది। క్యాన్సర్ కణాలు పూర్తి శక్తి పొందిన తర్వాత వాటిని ఎదురించే శక్తి రోగనిరోధక కణాలకు ఉండదు। అందువల్ల క్యాన్సర్ సోకిన వ్యక్తులు ఎక్కువగా మరణిస్తారు। ఈ పరిస్థితిని గమనించిన శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా క్యాన్సర్ను నివారించే మందుల కోసం ప్రయోగాలు చేస్తున్నారు। ఈ క్రమంలో మన శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తితోనే దీనికి చెక్ పెట్టాలని భావించిన శాస్త్రవేత్తలు ఆ విధంగా తమ పరిశోధనలను ముందుకు కొనసాగించారు। ఈ క్రమంలో మన భారతదేశానికి చెందిన ఆశీష్ కులకర్ణి అధ్యక్షతన పనిచేస్తున్న శాస్త్రవేత్తల బృందం విజయం సాధించారని పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి। వారు చెబుతున్న దాని ప్రకారం ఆశీష్ కులకర్ణి బృందం కనుగొన్న మందు మన శరీరంలోకి ప్రవేశించగానే క్యాన్సర్ కణాలు ఉనికిని బయటపెడుతుంది। అవి అలా బయటకు రాగానే రోగనిరోధక శక్తి వాటిపై దాడి చేస్తాయి। అలా దాడి చేసే కణాలకు మరింత శక్తిని చేకూర్చే విధంగా కూడా ఈ మందు పనిచేస్తుందట। ఈ మందుపై ప్రయోగాలకు అమెరికా ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది। అందువల్ల ఈ మందుని తొలుత ఎలుకలపై ప్రయోగించారట। ఆ ప్రయోగంలో ఎలుకల్లోని క్యాన్సర్ కణాలు పెరగకుండా చేయడంలో విజయం సాధించారు। ఇప్పుడు మరికొన్ని ప్రయోగాల తర్వాత అతి త్వరలోనే ఈ మందుని మనుషులపై ప్రయోగిస్తారని, అందులో కూడా విజయం సాధిస్తే కొన్ని సంవత్సరాలలోనే క్యాన్సర్ మందు ప్రజల రక్షణకు సిద్ధమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు। మన దేశ శాస్త్రవేత్త అయిన ఆశీష్ కులకర్ణి నేతృత్వంలోని బృందం క్యాన్సర్ నివారణ మందుపై విజయం సాధించి క్యాన్సర్ మహమ్మారి వల్ల చనిపోయే ఎంతో మంది ప్రాణాలు నిలబడాలని ఆశిద్దాం। మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను। మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి।